గలతీయులకు రాసిన పత్రిక 1:10 ఇప్పుడు నేను మనుషులను దయను సంపాదించుకొని చూచుచున్నానా మనుషులు దయను సంపాదించుకొని చూచుచున్నానా మనుషులు దయను సంపాదించుకొని చూచుచున్నానా నాకు కావాల్సింది మనుషులు దయ కాదు మరి ఎవర దయ దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా నేను మనుషులను సంతోషపెట్టగోరు వారనైతే గోరుచున్నానా నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకపోదును సిలువ బొట్టు అనే ఈొక్క ఆచారం అనేది సంఘంలోనికి ప్రవేశపెట్టింది మనిషే గాని దేవుడు కాదు మనిషే గాని దేవుడు మాత్రం కాదు మరి దేవుడు ప్రవేశపెట్టని ఒక ఆచారాన్ని సంఘములోకి ప్రవేశపెట్టినప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఎవరు మనుషుల్ని సంతోషపెట్టువారు కాబట్టి ప్రియమైన వాళ్ళరా మనుషులను తన పక్షానికి రప్పించుకునేటువంటి మూర్ఖులు చాలా మంది ఉన్నారు దేవుని పక్షానికి పంపించే వాళ్ళకన్నా మనుషులు మనుషుల పక్షానికి తీసుకొచ్చే వాళ్ళు ఈరోజు చాలా ప్రయాసపడుతున్నారు మనుషులు మనుషుల పక్షానికి తీసుకొస్తున్నారు కప్ప ఒరే వాక్యం చెప్పలేదురా వాక్యం ఈ విధంగా బోధించలేదు కదా ఒక ఆచారం అనేది సంఘములోకి ప్రవేశపెట్టిన తర్వాత దానిని వారి మనసుల్లో నుంచి తీయడానికి యేసుక్రీస్తు ఎంత కష్టపడ్డాడో మళ్ళీ కొత్త ఆచారం ఏంటో దౌర్భాగ్యుడు అని చెప్పేవాళ్ళు లేరు ఎందుకంటే అలా చెబితే పెద్దోడండి చాలా పేరుగాంచిన సేవకుడండి అంటారు కానీ ప్రియులరా నువ్వు పెద్దోడు అనుకుంటున్న వాడి కంటే గొప్పవాడు నా దేవుడు వాక్యం చెప్పనిది వాక్యం వివరించనిది నీకెందుకురా అబ్బాయి ఇక మనుషులను తన పక్షానికి తీసుకురావడానికి తన వెంపు మళ్ళించుకోవడానికి ఇంకా ఏం చేస్తారో బైబిల్లో చక్కగా వివరించబడిందండి బహు చక్కగా వివరించబడింది ఒక వచనాన్ని జీవిస్తాను మీకు చూడండి సామెతల గ్రంథం 7వ అధ్యాయము సామెతల గ్రంథము 7వ అధ్యాయము తీశారా 12వ వచనాన్ని చూద్దాం 12వ వచనాన్ని సామెతల గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనము 6వ అధ్యాయము 12వ వచనమ్మా క్షమించండి 6వ అధ్యాయము 12వ వచనం సామెతల గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం కుటిలమైన మాటలు పలుకువాడు ఎవరంటున్నాడు పనికి మాలిన వాడు కుటిలమైన మాటలు పలుకువాడు ఎవడవాడు ఎవరండి పనికి మాలిన వాడు కుటిలమైన మాటలు అంటే కుటిలమైన మాటలు అంటే సంఘాన్ని అభివృద్ధిపరిచేది ఎవరో దేవుడు దీపం వెలిగించి దీపస్తంభం మీద పెట్టేది ఎవరో దేవుడు దేవుడు ఎదిగించేంత వరకు దేవుడు మనలను ముందుకు రప్పించేంత వరకు దేవుని మీద ఆధారపడవలసిన మనిషి ఇప్పుడు సంఘాభివృద్ధి కొరకు బిజినెస్ మైండ్తో ఆలోచించకూడదు ఏ మైండ్తో ఆలోచించకూడదు బిజినెస్ మైండ్ ఏంటి ఇదిగో ప్రార్థన చేసిన కచ్చీపులు ఇవి ప్రార్థన చేసిన నూనెది ప్రార్థన చేసిన యంత్రాలు ఇవి యెరూషలేము నుండి తీసుకొచ్చిన మట్టి యార్ధాను నదిలో తీసుకొచ్చిన నేల బొడ్డి ఇవన్నీ మీ యొక్క ఇంట్లో జల్లుకుంటే మీకు శుభాలు జరుగుతాయి అని ఈ కుటిలమైన మాటల పలుకువాడు ఎవడట పనికి మాలినవాడు ఏ మాలినవాడు పనికి మాలినవాడట బిజినెస్ మైండ్ అన్నమాట అది ఇప్పుడు ఒక అయ్యగారు అంట ఇంచుమించు లేదంటే కోటు సిలువ బొట్లకు ఆర్డర్ ఇచ్చాడట ఆడవాళ్ళు పెట్టుకున్న స్టిక్కర్లకట కోటు సిలువ బొట్లు అట మామూలు కాదట ఎన్ని బొట్లు
మళ్ళీ ఏమంటున్నాడో తెలుసా, మీరు బ్లూ చీర కట్టుకున్నారనుకో బ్లూ స్టిక్కర్ దొరుకుతుందట, ఎల్లో చీర కట్టుకున్నారనుకో ఎల్లో స్టిక్కర్ దొరుకుతుందట. అంటే మ్యాచింగ్లు బాగా కావాలి కదా, ఆడవాళ్ళకి మ్యాచింగ్లు అంటే బాగా ఇష్టము కనుక ఏ కలరో బొట్టు కావాలో మీరే సెలెక్ట్ చేసుకోండి అన్నాడండి. మరి ఇతను ఏమనాలండి, కుటీలమైన మాటలు పలుకువాడు మంచోడు అంటున్నాడా. నేనంటలేదండి, దైవగ్రంథం చెప్తుంది ఏమని, పనికి మాలిన, ఏ పనికి మాలిన, దేవుని పనికి మాలిన వాడు దుష్టుడునై ఉన్నాడు. ఎంత క్లియర్గా చెప్పాడు తెలుసా. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పర్సన్ని మీకు చేంజ్ చేస్తాను చూడండి, వాడు కన్ను గీడుచు, కాళ్ళతో చైగ చేయను, వేలతో గుర్తులు చూపును, వాని హృదయము అతి మూర్ఖ స్వభావము గలది, వాడెల్లప్పుడూ కీడు కల్పించుచు, జగడములు పుట్టించును, వివాదాస్పదమైనటువంటి విషయాలు సోషల్ మీడియాలోకి తీసుకొచ్చును, కాబట్టి ఆపద వాని మీదకి హఠాత్తుగా వచ్చును, వాడు తిరుగు లేకుండా క్షణమందే నలగొట్ట పడును. ఇక్కడ వాడుకున్న లక్షణం చూపిస్తున్నాడు, వాడుకున్న లక్షణం చూపిస్తున్నాడు. వాడుకున్న లక్షణం ఏంటంటే వాడు ఏం చేస్తాడట, వాడు కన్ను గీడుచు, కాళ్ళతో సైగ చేయుచు, వేళ్ళతో గుర్తులు చూపును. ఈ మూడు మనసులో పెట్టుకోండి. ఒక మానవుని యొక్క మూర్ఖత, మూర్ఖ స్వభావము, వాని హృదయం ఎలాగుంటుందంటే, ఇలా చేసేవాడు హృదయం ఎలాగుంటుందట, ఇలా చేసేవాడు హృదయం ఎలా ఉంటుందట, అతి మూర్ఖ స్వభావము, అతి మూర్ఖ స్వభావము అన్నాడు. మూర్ఖుడు కాదు, మహామూర్ఖుడట ఇలా చేసేవాడు. ఎలాగా, కన్ను గిడుచు, కాళ్ళతో సైగలు చేయొచ్చు, వేళ్ళతో గుర్తులు చూపను. కన్ను ఎప్పుడు గీడుతారు, కన్ను గీటడం కుడి చెంప కొట్టగానే కుర్రాడు, ఎడమ చెప్ప కొట్టడాలే ఎర్రాడు. ఏం చేస్తున్నాడు, సిగ్నల్ ఇస్తున్నాడు. బహు జనసాంద్రత ఉంటారు, పాప యొక్క తల్లి అక్కడే ఉంటుంది, పాప యొక్క తండ్రి అక్కడే ఉంటాడు, కుటుంబ సభ్యులు అందరూ అక్కడ ఉంటారు. ఇప్పుడు పాపకు సైగ చెయ్యాలి అయ్యగారు, అప్పుడు ఏం చేస్తాడు, కన్ను కొడతాడు. ఇలాగా తీరా కన్ను కొట్టేసరికి అమ్మాయికి అర్థమైపోతుంది, ఏదో సిగ్నల్, ఎంబట్నే మైండ్లోకి వెళ్ళిపోద్దండి కదా. ఇంకా లోతైన భావజాలం చెప్తాను జాగ్రత్తగానండి. ఒక సేవకుడు అపహాస్యకుడు అనమాట, హాస్యం వేరు అపహాస్యం వేరు. హాస్యం అంటే తను తను కించపరుచుకునేవాడిని హాస్య నటుడు అనేవారు. హాస్యం అంటే తను తను కించపరుచుకునేవాడిని ఏమంటారు, హాస్యం. చార్లిన్ చాప్లిన్ చూడండి, ఆయన మహానటుడు. అతను ఆయన తను తాను కించపరుచుకునేవాడు, ఆ నడక విధానంలో కావచ్చు, లేకపోతే అతడు సడన్గా టప్మన్ కింద పడిపోయేవాడు. కింద పడిపోయేసరికి అతనికి ఆ యాక్టింగ్ ఏం చేసేవారు అంటే కడుపుబ్బ నవ్వేసేవారు. కానీ కింద పడినోడికి దెబ్బ తగులుతుందా తగలదా, వాడికి బాధపడతాడా లేదా, వాడు బాధపడుతూ నేను నవ్విస్తున్నాడు, అది హాస్యం. వాడు బాధపడుతూ నిన్ను నవ్విస్తున్నాడు, వాడు బాధపడుతూ నిన్ను సంతోషపరుస్తున్నాడు, దాన్ని హాస్యం అన్నారు. కానీ అపహాస్యం, అపహాస్యం ఎదుటవాణ్ణి కించపరుస్తూ, ఎదుటవాణ్ణి అవమానపరుస్తూ, ఎదుటవాణ్ణి విపరీతంగా అవమానానికి గురి చేస్తూ అతని మీద జోకులు వేసుకుంటున్నటువంటి పరిస్థితి. కాలేజీల్లో చూడండి ఏమంటారు దాన్ని, కాలేజీల్లో ర్యాగింగ్. ఈ ర్యాగింగ్ చేసేవాళ్ళు కాలేజీలోనే ఉన్నారనుకుంటున్నారా, పొరపాటు, నాలుగు కొప్పుల మధ్యలోనే ఉన్నారు.
ఎవరు అమాయకులుగా తిరుగుతారో ఎవరు అమాయకంగా కనబడతారో వాళ్ళని టార్గెట్ చేసేస్తారు. ఇక వాళ్ళ మీద జోకులు, వాళ్ళ మీద కించపరిచే మాటలు. ఇది తట్టుకోలేక కొంతమంది ఏం చేసేవారో తెలుసా, నిజంగానే ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితికి కూడా వచ్చేసారు ఈ ర్యాగింగ్కి. తెలుసా, వాళ్ళ దగ్గర ఉన్న నలుగురు మూర్ఖులు కొంతసేపు ఆనందింపజేసి ఆ నలుగురు మూర్ఖులను తన వెంపు మలుచుకోవడానికి ఒరే పలానోడి దగ్గరికి వెళ్తే మంచి జోకులు వేస్తారా, పలానోడి దగ్గరికి వెళ్తే మంచి నవ్విస్తారా, మనకి ఎంటర్టైన్మెంట్ అయిపోతుందిరా, పలానో దగ్గర కూర్చున్న టైమే తెలియదురా. ఎందుకంటే భయంకరమైన అసహ్యకరమైనటువంటి మాటలతో, అసభ్యకరమైనటువంటి పదజాలాలతో వారిని కొంచెం నవ్వించి కవ్వించి వారిని ఎంటర్టైన్మెంట్ చేయడం అనేది వాళ్ళకి ఆనందం. అది ఎందుకు చేస్తున్నారు అంటే మనుషులను తన వెంపు మలుచుకోవడానికి. అది లోకములనే కాదు, దేవుని సేవకుల్లో కూడా ఇది ఉంది ప్రియమైన వాళ్ళరా. అందుకనే బైబుల్ నిర్ఘాంతంగా చెప్తుంది, బైబుల్ ఘంటాపదంగా చెబుతుంది. ఏమన్నా తెలుసా, కీర్తన గ్రంథం 1:1 చెప్తుంది, దుష్టుల ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాస్యకులు కూర్చుండు చోట కూర్చుండక. ఒక అపహాస్యం చేస్తున్నప్పుడు అపహాస్యకుల మధ్యలో నువ్వు కూర్చుంటే నీకు సమయం తెలియదు, నీ టైం ఈజ్ వృధా అయిపోతుంది, నీ టైం వేస్ట్ అయిపోతుంది. బయట కవ్విస్తారో నన్ను గద్దిస్తాను, కవ్వించే దగ్గర ఎక్కువ ఉంటారా గద్దించే దగ్గర ఎక్కువ ఉంటారా, ఏమండి కవ్వించేవారి దగ్గర ఎక్కువ ఉంటారా గద్దించేవారి దగ్గర ఎక్కువ ఉంటుందా. ఒకసారి అన్నారంట ఆయన, ఏడండి చాలా సీరియస్గా ముఖం పెట్టి వాక్యం చెప్తాడు, మరి బైబిల్ ఎలా కలిగిందండి, ఆ బైబిల్ ఎలా కలిగింది, నాకు నవ్వు రాదు, మరి నాకు నవ్వించడం రాదు, బైబిల్ ఎలా కలిగింది, తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక చూడండి, 2వ పత్రిక 3:16 3:16 దైవజనుడు సన్నాధుడే ప్రతి సత్కార్యమును పూర్ణంగా సిద్ధపడి ఉండుటట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఎవరిదో గుడిసి కాల్చేశారు, అది గుడిసి కాలిపోతుంది. ఆ కాలిపోతున్నప్పుడు ఆ గుడిసెను తగలబెట్టినోడు ఎవరో తెలిసింది, ఆడి దగ్గరికి వెళ్ళి నవ్వుతూ మాట్లాడతాడా, వాళ్ళైనా నవ్వుతూ మాట్లాడుతూ ఒప్పుకుంటాడా, దేవుని సత్యాన్ని తగలబెట్టేశారు, దేవుని యథార్థతను తగలబెట్టేశారు, దేవుని పేరు ప్రత్యేకతలన్నిటినీ కూడా మంట కలిపేశారు, దేవుని ఏడిపించారు. దేవుడు ఏడుస్తూ మాట్లాడుతున్న మాట నీకు నవ్వులాట కింద ఉందా, దేవుని ఏడుపు నీకు నవ్వులాట, దేవుని ఏడుస్తుంటే నువ్వు నవ్వులాడేది, ఎంత మూర్ఖుడు రా నువ్వు, ఎంత మూర్ఖ స్వభావం కలిగిన వాడు. చెప్పాడు కదా, వాడు కన్ను గీడుచు, కళ్ళతో సైగలు చేయొచ్చు, వేళ్ళతో గుర్తులు చూపును, వాని హృదయము అతి మూర్ఖ స్వభావము గలది. సంగమా బహు ఎలాట్, దేవుని వాక్యం ఎలా ఉంది, దేవుని వాక్యం ఎలా ఉంది, దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనములను. వార్తలు చదువుతుంటారు చూడు కొంతమంది, చచ్చిపోయిన వార్తలకు నవ్వుతూ చెప్పు చదివారు అనుకో, ఏమంటారండి, అబ్బాబాబా పెళ్ళి చదివి చచ్చిపోయాడండి, కారండి వచ్చిందంటండి, అబ్బాబాబా వచ్చిన తర్వాత అండి కరెక్ట్గా లారిని గుద్దుకుంది అమ్మో అన్నవాడు అనుకోండి, ఎమ్మంటే వార్తలు చదవడానికి ఆ డిపార్ట్మెంట్లో ఏం చేస్తారా, తీసిపడతారు. మరి దేవుడు ఏం చేస్తాడా,
దేవుడేం చేస్తాడు? దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనములను ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష విధించుటకును ప్రయోజనకరమై ఉన్నవి. ఇక్కడ కవ్వించరు, నవ్వించరు, మనుషులను సంతోషపెట్టరు. ఇక్కడ దేవుని యొక్క గద్దింపు ఉంటుంది. దేవుని యొక్క గద్దింపు ఉంటుంది. ఇప్పుడు కన్ను గీడుచు, కాళ్ళతో సైగలు చేయొచ్చు, వేళ్ళతో గురుతులు చూపును వాడెవరో, వాడెవడో మూర్ఖుడు. వాడెవరో మూర్ఖుడు అని మన తెలిసిపోయింది. మళ్ళీ మామూలు మూర్ఖుడా, అతి మూర్ఖుడు? నాకు తెలిసి ఒక ఆయన, ఆయనకి ఒక అలవాటు ఉంది, ఇమిటేట్ చేయడం, ఎదుటి వ్యక్తిని ఇమిటేట్ చేయడం. అంటే ఇప్పుడు చూడండి, కొంతమంది మిమిక్రీ ఆర్టిస్టులు ఉంటారు, ఎన్టీ రామారావు మాట్లాడతారు, దానిలో ఆశయాన్ని మిక్స్ చేస్తారు. అలాగే శ్రీ కృష్ణ గారిలా మాట్లాడతారు, బాలకృష్ణ గారిలా మాట్లాడతారు. మనకు అవి చూసి నవ్వుకుంటూ ఉంటాం. కొంతమంది మిమిక్రీ ఆర్టిస్టులు అంటారు. ఏమండి? అలాగ ఒక బోధకుడు మిమిక్రీ ఆర్టిస్ట్ అయ్యాడు. అప్పట్లో కొత్తగా ఒక వ్యక్తి వచ్చేవాడండి. పాపం అతనికి పెద్ద, అతన చాలా పెద్ద వయసు, మంచి హోదాలో ఉన్నాడు, మంచి ఉద్యోగంలో ఉన్నాడు, చక్కనటువంటి సందర్భంలో ఉన్నాడు. అతనికి కొంచెం నత్తి. ఏంటి అతనికి నత్తి? అందులోనే ఆతృత ఎక్కువ. ఒకటి నత్తి, ఆతృత ఎక్కువ, దేవుని సేవలో ఆతృత ఎక్కువ. పాపం అతని వయసును పక్కన పెట్టాడు. అతని వయసుకు సగం వయసు, సగం కన్నా చిన్న వయసు. ఆ వయసులో ఉన్నవాడు దేవుని వాక్ ఉందనుకున్నాడు, దేవుని యొక్క వాక్యాన్ని చెబుతాడు అనుకున్నాడు, వాక్యం ద్వారా ఆత్మను రక్షిస్తాడనుకుని అతనికి లోబడలేదు. అతనిలో ఉన్న వాక్యానికి లోబడి అతని పాదాల దగ్గర కూర్చుని వాక్యం వినేవాడు. అంత అయిపోయిన తర్వాత హృదయం స్పందనతో వచ్చి దేవుని కోసం మనం అలా చేయాలని, ఇలా చేయాలని పాపం నత్తి నత్తిగా మాట్లాడేవాడు. దీన్ని అతడు పాపం మాట్లాడేసి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్న జనసమూహముతో అతను ఎలా మాట్లాడేవాడో, ఎలా నత్తిగా మాట్లాడేవాడో, ఎలా వంకరగా మాట్లాడేవాడో అన్నీ ఇమిటేట్ చేసి చూపించేవారు కొంతమంది. ఎలా ఇలా ఎలా మాట్లాడేవారు అనేసరికి ఆ ఎదుర్కొండ నలుగురు మూర్ఖులు కూడా, అయ్యా తప్పురా, అతను పెద్దవాడయ్యా, అతను నీ వయసును చూడకుండా, నీ వయసు ఎంత చిన్నదైనా సరే అతను నీ దగ్గరకు వచ్చి, నీ పాదాల దగ్గరకు వచ్చి కూర్చుని వాక్యం వింటున్నాడు, అయ్యో అతని వయసు చాలా పెద్దదయ్యా అని చెప్పేవారు లేరు, చెబితే పక్కెళ్ళిపోలాడు. అలాంటి సమయంలో అలా ఇమిటేట్ చేస్తుంటే పగలబడి నవ్వేవాడు మూర్ఖుడు, అలా నవ్వించేవాడు అతి మూర్ఖుడు. రైట్. ఇలా మూర్ఖ స్వభావముతో ఎప్పుడైతే వాళ్ళు నవ్వించడం మొదలెట్టాడో అనుకోకుండా ఒకసారి ఎవరి మీద జోకులు వేసి, ఎవరి మీద అయితే ఇమిటేట్ చేస్తూ, ఎవరి మీద అయితే మిమిక్రీ చేస్తూ ఉన్నాడో అతను అనుకోకుండా వెనక్కి వచ్చి నుంచున్నాడు. ఎవరన్న కథల జోకులు వేస్తున్నాయని వెనక కథలు వచ్చి నుంచున్నాడు. తీర నుంచినేసరికి ఇతనైతే పాపం అతన్ని చూడలేదు, ఎదురుగుండా నలుగురు మురుకులు చూశారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు బైబుల్, దట్ ఈజ్ బైబుల్. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? కన్ను గీడుచారు, కళ్ళతో సైగలు చేస్తున్నారు. రే, నువ్వు ఎవరినైతే ఇమిటేట్ చేస్తున్నావో, ఎవరినైతే ఆశయం చేస్తున్నావో, ఎవరినైతే అపార్థానికి గురి చేస్తున్నావో, అతను వచ్చాడు. ఎవరు వచ్చారు?
అతను వచ్చారు. ఇదిగో నువ్వు ఎవరినైతే ఇమిటేట్ చేస్తున్నారో అతను వచ్చాడని చెప్పారు అనుకో, అతనికి అనుమానం కలుగుతుంది కదా, కలుగుతుందా లేదా? ఇంకేతను జోకులు స్టార్ట్ చేయకుండానే అతను వచ్చేసాడు, వెనకాల కూర్చున్నాడు, వెనకాల నుంచున్నాడు అయ్యగారు. అనకథల అయ్యగారు ఇప్పుడు జనాలను ఎంటర్టైన్ చేయాలి, జనాలను వారి పక్షానికి తీసుకురావాలి, జనాలను వారి వెంపు మళ్లించుకోవాలి. కనుక అయ్యగారు ఆ ఉత్సాహంలో ఉన్నారో అతను వచ్చాడు అన్న సంగతి గమనించలేదు. ఇప్పుడు ఎదుర్కొన్నామన్న కళ్ళతో సైగలు చేస్తున్నారు, గిడుతున్నారు గిడుతున్నారు గిడుతున్నారు, అర్థమవుతలేదు అతనికి, అర్థమవుతలేదు. పోనీ ఈయన కిందకు చూస్తున్నాడా, కళ్ళతో సైగలు చేస్తున్నా, మొఖంలో మొఖం చూస్తలేదు కదా, మొగలో మొగలు చూస్తలేదు కదా, కింద చూస్తున్నాడని కాళ్ళతో గుర్తులు చూపిస్తున్నాడు ఇలాగలగలక. ఆయన అవుతలేదు. తర్వాత చేతులకు ఆయన చూస్తున్నాడు, చేతులతో సైగలు చేస్తున్నారట, గుర్తులు చూపిస్తున్నారట. అయినా అది స్పీడ్ బండి, ఎక్కడ ఆగదాం, మధ్యలో ఆగదాం. అలా వాక్చాతుర్యం కలిగిన వాళ్ళు డప 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 మాట్లాడుతూ ఉంటారు, ఎక్కడ ఆగే బండి కాదు అది. ఒక్కసారి గేర్ వేసాడా, రాజమండ్రి నుంచి వైజాగ్ లాస్ట్ స్టాప్, స్టాప్ అవ్వాల్సింది, స్టాప్ అవ్వాలరా అబ్బాయి. చూడండి, అప్పుడు ఈ నాన్ స్టాప్గా మాట్లాడకపోవడం చూసి అతను ఏమన్నాడంటే, యావయ్య నిజంగా కళ్ళంట రీలు వచ్చినాయండి, యావయ్య నా వయసును కూడా మర్చిపోయానే, నా వయసును కూడా మర్చిపోయి మీలో ఆధ్యాత్మిక చింతన ఉందని, దేవుని కోసం నాకు బోధిస్తారని, దేవుని కోసం నన్ను చక్కగా మళ్ళిస్తారని నేను మీ అద్దకు వచ్చాను, నేను మీ అద్దకు వచ్చాను. ఒక తండ్రి స్థానంలో ఉన్న నన్ను ఇంత అవహేళన చేస్తారా, ఇంత అవమానపరుస్తారా నన్ను? ఏందయ్యా మీ పద్ధతి? నిజంగానండి. ఇక వాళ్ళు నిజంగా దేవుని ప్రేమను ఎరిగిన వాళ్ళు కనుక ఈ మూర్ఖుడు చేసిన పనికి, ఈ మూర్ఖ స్వభావముతో చేసిన పనికి దేవుని ప్రేమను ఎరిగిన వారు కనుక వాళ్ళు దేవుని సేవకుడు ఎవరని ఎత్తుకుండా పోయారు. దేవుని కోసం బ్రతకాలనుకున్నారు, అతన్ని అయితే వదిలేరు కానీ దేవుణ్ణి మాత్రం వదలలేదు. వాస్తవం తెలుసా, అతన్ని అయితే వదిలేశారు కానీ దేవుణ్ణి మాత్రం వదలలేదు. ప్రియమైన వాళ్ళరా, దేవుణ్ణి వెతుక్కుంటా పోయారు. చూసారా, పోనీ అప్పటికైనా బుద్ధి వచ్చిందా? మామూలు మూర్ఖుడు అయితే బుద్ధి వస్తుంది, మరి మనవాడు ఎవరు మూర్ఖుడు? అడవి గాడిద స్వభావము అన్నారు. ఊళ్ళో ఉన్న గాడిదకి అయితే కొంచెం బుద్ధి చెప్పొచ్చు, నేను రాఘవ గారు అంతేనా? అడవిలో ఉన్న గాడిదకి ఎవరు బుద్ధి చెప్తారు? చెప్పలేరు కదా. సీతయ్య ఎవరి మాట వినరు కదా, ఈ పేతయ్యా అర్థంకి ఓపిరి గారు ఎవరి మాట వింటున్నాడు అప్పుడు, కదే పట్టుకుంటున్నాడు. ఇంకా సులువు పెట్టే ఉద్యమం, సులువు పెట్టే ఉద్యమం. స్టిక్కర్లు కూడా ఆర్డర్ ఇచ్చేసాను, కోటి మంది అంట, మహా అయితే 1000 మంది ఉండరంట ఆయన సంఘస్థులు. మరి 1000 మందికి ఆర్డర్ ఇచ్చుకోవడం మానేసి ఉన్నావు, సంఘాల నీళ్ళకి ఎందుకు ఆర్డర్ ఇస్తున్నాడా?